అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు. నహూము 1:15. వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. ప్రైస్లా. వ్యర్థుడు అంటే ఎవరు? వ్యర్థమైనవి చేయువాడు వ్యర్థుడు. ఏమిటా వ్యర్థమైన వ్యర్థమైనవి అని లేఖనాలను పరిశీలిస్తే, ప్రసంగి 5:10, ధన వృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు గనుక అటివాడు వ్యర్థుడే. మరి యెషయా 1:13, ఒకడు లోకానుసారంగా జీవిస్తూ పాపాన్ని వెంబడిస్తూ అర్పించే నైవేద్యము వ్యర్థం, అటివారు వ్యర్థులే. యెషయా 29:13-14 తమ హృదయమును నాకు దూరముగా చేసుకునేన్న వారి జ్ఞానము వ్యర్థము, అటివారు నా ఎడల చూపు భయభక్తులు వ్యర్థమే, అటివారు వ్యర్థులే. యెషయా 44:25, ప్రగల్భముల ప్రవచనములు వ్యర్థము, మరి అటివారు వ్యర్థులు. విలాపవాక్యాలు 2:14, యెహెజ్కేలు 12:24, త్రోవ తప్పించు దర్శనాలు నిర్ధకమైన దర్శనములు చూచువారు వ్యర్థులు. యెషయా 59:4, వ్యర్థమైన మోసపు మాటలు పలుకువారు వ్యర్థులు. యెహెజ్కేలు 21:23, శకునాలు వ్యర్థము, వాటిని ఆచరించేవారు వాటిని పలుకువారు వ్యర్థులు. 22:5, దుర్నీతిని అనుసరించేవారు వ్యర్థులు. 1 పేతురు 1:18, పితృ పారంపర్య ప్రవర్తన వ్యర్థము. 2 పేతురు 2:18, డంబపు మాటలు పలుకువారు శరీర సంబంధమైన దురాశలు గలవారు, తప్పు మార్గమందు నడుచువారు, పోకిరి చేష్టలు చేయవారు వ్యర్థులు. 24:30, వ్యభిచారపు మనసుతో అలంకరించుకున్నట వ్యర్థమే, అటివారు వ్యర్థులు. 31:30, యెహోవాయందు భయభక్తులు లేని స్త్రీ యొక్క అందమైన సౌందర్యమైన వ్యర్థము, అటివారు వ్యర్థులే. 5:6, వ్యర్థమైన మాటలు గలవారు. 1:26, వ్యర్థమైన భక్తి గలవారు వ్యర్థులే. 2:12, వ్యర్థమైన దాని కొరకు కష్టపడేవారు. 6:12, వ్యర్థమైన దానిని బట్టి సంతోషించేవారు. 15:9, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ తమ హృదయములను దూరముగా ఉంచుకుని దేవుని ఆరాధించేవారు వ్యర్థులే. ఇలా అనేకం. ఇటు రీతిగా వ్యర్థమైన వాటిని జరిగించు వ్యర్థుడు లేకపోతే వ్యర్థులు ఇక నీ మధ్య సంచరించరు. వారు బొత్తిగా నాశనమాయను. కారణం ఏంటంటే, సువార్త ప్రకటించబడతా ఉంది, సమాధాన వర్తమానం తెలియచేయటానికి తెలియచేసే పాదాలు పర్వతం మీద మరి కనబడతా ఉన్నాయి. అందువలన వ్యక్తుల జీవితాలు మార్చబడతా ఉన్నాయి. వ్యర్థుల వ్యర్థమైనవన్నీ మరి బొత్తిగా నాశనమాయను. అందుకే పండుగలను ఆచరిస్తూ మొక్కుబడులు చేద్దాం, దేవునికి మహిమకరంగా మనం నిలబడదాం. ఆమేన్. ప్రైస్లో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధనామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. దేవుని శక్తి అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి సువార్త ప్రకటించడం ద్వారా మరి లోకములోని లోకులలోని వ్యర్థమైన వారిని తొలగించి వ్యర్థులు ఇక లేకుండా చేస్తూ మరి చేసే నీ అద్భుతమైన ప్రణాళిక కొరకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాము దేవా. అట్టి సువార్త ప్రకటనలో నేను మేము అధికముగా పని కలిగి ఉండినట్లు నాకు మాకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.